ఇక అప్డేట్స్ లోకి వెళ్తే రూపాయికి గతిలేని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడతామని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ నడుస్తోందని తెలిపారు. మర్డర్ కేసులో ఉన్న వ్యక్తికి నా గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు కొట్లాట నడుస్తోందని తెలిపారు. కేసీఆర్కు జగదీష్ రెడ్డికి సేవ చేసుకోవడం తథ్యమని కోమటిరెడ్డి తెలిపారు. గ్రామ బహిష్కరణ వ్యక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ జిల్లాకు చెందిన విద్యుశాఖ మంత్రి, విద్యుశాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ పిలుస్తారంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తలకాయ కింద పెట్టిందంటే పైకి లేవడు. ఎవరన్నా నమస్కారం పెడితే సొంత పాటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు. 3 మర్డర్ కేసులు ముద్దాయిగా 16 సంవత్సరాలు చూడబడిన వ్యక్తి ఇవాళ నా మీద కామెంట్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, నిజంగా ఒక అంతా కూడా నా మీద మాట్లాడడం, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా ఆయన నన్ను ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. 200 రూపాయల ఉచిత కరెంటు మీద నేను ఆయన మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా 100 లోపు నేను చెప్పినట్టు 100 రోజుల లోపు ఇవన్నీ హామీలు అమర్చేస్తాం. 100 కాదు కదా, కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ జగదీష్ రెడ్డి చూసుకున్న ఆస్తులు పెడితే 10-20 సంవత్సరాలు అన్ని పథకాలు అమలుపరచవచ్చు. కేసీఆర్ కేటీఆర్ గురించి అవినీతి అందరికీ తెలిసింది. మన అసెంబ్లీలో నేను ఇదే జగదీష్ రెడ్డిని నిలదీస్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీకి వచ్చి మా మంత్రి గారు అన్నదాని మీద నువ్వు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఏమంటారో వేస్తున్నా అని చెప్పి ప్రకటించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. యాదాద్రి, భద్రాద్రి, అలాగే ఛత్తీస్గఢ్ మూల మీద మేము అనుకున్న రాగానే 2 నెలలు మొదటి మాలనే ఏ విధంగా ఆర్టీసీకి ఉచితంగా మైనార్టీ ఇచ్చినామో ఇది కూడా ఇవ్వాలనుకున్నాం. కానీ మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేసి మేమందరం క్యాబినెట్లో చూస్తే 84,000 కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాద్రి ప్లాంట్లోనే 29,000ది 54,000 కోట్ల పెరిగింది. మాజీ